ఇవాళ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నేను నాకు తెలిసినంత వరకు సస్పెండ్ చేయదు. ఒకవేళ సస్పెండ్ చేసినా వాళ్ళకు వాళ్ళు దోకున వాళ్ళ బంధువులు వాళ్ళు పడ్డట్టే. నీకేం కాదు, నీకేం కాదు. వైట్లో చాలామందిని చూస్తాం, పార్టీలు సస్పెండ్ చేస్తే గొప్ప వ్యక్తులు అయిన వాళ్ళని చాలామందిని చూస్తాం. అయితలేరా? చరిత్ర నిర్మాతలు అయితలేరా? ఎవరు కాలే? ఇవాళ నిన్నటికి నిన్న 15 ఆగస్ట్ చేసుకున్నాం. గాంధీకి అవమానం జరిగితేనే, గాంధీకి అవమానం జరిగితేనే తిరుగుబాటు చేసిండు. మరి ఆ మూడు రంగుల జెండా ఎగిరేసి గాంధీని ఆదర్శంగా నువ్వు తీసుకో, నువ్వు తిరుగుబాటు చెయ్యి. ఒక గాంధీని నిజంగా ఆదర్శం అనుకుంటే, గాంధీ పెట్టిన పార్టీ మీదనుకుంటే, గాంధీకి అవమానం జరిగితే ఎట్లనైతే తిరుగుబాటు చేసిండో, ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిండని మీరు ఎట్లయితే నమ్ముతున్నారో తిరుగుబాటు చేయి. నీ వర్గం, నీ జాతి నిన్ను గొప్పగా నిలబడుతుంది. అంబేద్కర్ గారిని అవమానపరచలేదా ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరిని అవమానపరచలే? తిరుగుబాటు స్పార్టకస్ని అవమానపరచలేదా? కొమర మేమని అవమానపరచలేదా? చాకలైలమ్మని అవమానపరచలేదా? నీవు పెట్టిన పాట బారిసలారా తిరుగుబడండి అని నీ సినిమాలు నువ్వు పాట పాడి నువ్వు పాట పెట్టావు. మరి బారిసలారా తిరుగుబడినని నువ్వు పాట పెడుతూ బారిసకొక బారిస, బారిసకొక బారిస వెంకట్ రెడ్డి లాంటి ఒక దురహంకారానికి, ఒక భూస్వామి పెట్టుబడిదారానికి నువ్వు బారిస అవుతావా? నువ్వు బారిస అవుతూ మమ్మల్ని బారిసలారా తిరుగుబడండి అంటే ఎట్లా తిరుగుబడతావు? నీ ఆదర్శం ఎట్లయితావు మేము? నువ్వు మొదలు తిరుగుబాటు చేయి, నువ్వు తిరుగుబాటు చేయి. మేమందరం ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇన్నయ్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గాదే ఇన్నయ్య గారు చెప్తున్న మాట. అద్దంకి దయాకర్ గారు తిరగబడండి అని చెప్తా ఉన్నారు. తిరగబడాల్సిన అవసరం ఉందని సమాజం కూడా కోరుకుంటున్నట్టు కనబడతా ఉన్నది. మొత్తానికి ఇది ఎటువైపుగా ముందుకు వెళ్తుంది అన్నది చూడాలి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దయాకర్ని సస్పెండ్ చేసే సాహసమే కనుక చేస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ అది సర్వనాశనానికి దారితీస్తుందని ఇన్నయ్య గారు చెప్తా ఉన్నారు.